एमएलए कोटा एमएलसी ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ కేతనాని ఎగురువేసింది ఐదు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది సేరి సుభాష్ రెడ్డి ఎగ్గమలేష్ సత్యవతి రాథోడ్ మహమ్మద్ అలీ ఎంఐఎం నేత రియాజ్ రూ గెలుపొందారు కాసేపట్లో ఇదే విషయమై అధికారిక ప్రకటన చేయనున్నారు రిటర్నింగ్ అధికారులు ఇకిదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాములు అందిస్తారు రాములు టిఆర్ఎస్ పార్టీ విజయ కేతనాన్ని ఎగురవేయడం జరిగింది కదా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది సో దీని మీద పూర్తి డిటైల్స్ గుడ్ ఈవినింగ్ లక్ష్మి ఇవాల జరిగిన ఎమ్మెల్యే కోట కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ సమయం అయిపోయింది తర్వాత 5 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ కూడా కొద్దిసేపటికితం పూర్తయింది అయితే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ అధికారులు నిర్వహించిన పోలింగ్ కౌంటింగ్ అన్ని ఫలితాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆమోదం కోసం పంపాల్సి ఉంటుంది ఫార్మాలిటీగా కంపల్సరీగా కేంద్ర ఎన్నికల సంఘం కోసం పంపారు పంపి మరికొద్ది క్షణాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం వచ్చాకనే అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తెలిసినట్టు వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేయడం జరుగుతా ఉంది మొత్తంగా చూస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి అనుకోవాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కోశాధికారి కూడూరు నారాయణ రెడ్డిని రంగంలోకి దింపినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ 19 మంది శాసనసభ్యులు మరొక 2 టీడీపీ ఎమ్మెల్యే సభ్యులు ఉండటంతో వాళ్ళు 21 మంది సభ్యులతో ఫుల్ పూర్తి ధీమాతో ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ కూడా చివరికి వాళ్ళు ఎలక్షన్స్ 2 రోజుల ముందరంగా విత్డ్రా కావాల్సి ఎన్నికలనే బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చింది మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఓటింగ్ లో పాల్గొనొద్దని కోరుతూ జీఎల్పీ నేత భక్తి విక్రమార్క ఏకంగా విప్పు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే టీఆర్ఎస్ పార్టీ 90 మంది శాసనసభ్యులు మరియు ఎంఐఎం 7 నామినేటెడ్ 1 మొత్తం 98 మంది శాసనసభ్యుల సంఖ్యతో ఈ రోజు 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ముఖ్యంగా రాజకీయ కేసీఆర్ రాజకీయ సలహాదారుడుగా ఉన్న శేరి సుభాష్ రెడ్డి అదేవిధంగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న మహమూద్ అలీ అదేవిధంగా కుర్మ రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎక్కే మల్లేశం సత్యవతి రాథోడ్ ఎంఐఎం నుంచి రియాజ్ వీళ్ళందరూ కూడా 5 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించడానికి గల కారణాలను కూడా మనం చూస్తే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో తెలిసిన పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు ఆస్తిపబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మరోవైపు నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వీళ్ళ నలుగురు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 11 నుంచి 17 పడిపోవడంతో ఆ సంఖ్య ఇంకా మరికొంత పడిపోయే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారి నియోజకవర్గ అభివృద్ధి పథకాల కోసమే మా దగ్గరికి వస్తున్నారు ఎవరిని కూడా మేము బలవంతంగా తీసుకురావటం లేదని చెప్పి నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ ఎంపీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది ఇదే విజయ ఉత్సాహంతో రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా ముందుకు పోతామని పోయేందుకు అందరూ కూడా కష్టపడాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడం జరిగింది ఈ రోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి పిలిచిన సంఘటన జరగకుండా ఎలాంటి పొరపాటు జరగకుండా నిన్న నుంచి ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయిపోయే వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఇన్ఛార్జీలని ప్రతి అభ్యర్థికి ఇతర మంత్రుల్ని ఇన్ఛార్జీలు నియమించారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ చేయడం జరిగింది మరి కాసేపట్లో ఈ 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిచినట్టు అధికారికంగా ప్రకటిస్తారు లక్ష్మి రైట్ థ్యాంక్ యూ రాములు